ओके स्टूडेंट्स నిన్న చెప్పిన బిట్స్ కి కంటిన్యూషన్ చూద్దామండి. నిన్న కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను, ఆ కాన్సెప్ట్స్ మీద ఒక 15 దాకా ఇచ్చారండి. అవి మరి చేశారో లేదో ఒకసారి చూసుకోండి. చేయకపోతే వాటన్నిటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి అండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే నెక్స్ట్ నిన్న వెస్పర్ థియరీ చెప్తా ఉన్నానండి. వెస్పర్ థియరీ మీద కొన్ని బిట్స్ చెప్తా ఉన్నాను నేను. లెవెల్ 1 ఓకే నాకు తెలిసి నిన్న ఎక్కడదో చెప్పాను అన్నట్లయితే ఇక్కడండి 61 బిట్ అండి. NO3 మైనస్ అయాన్స్ బాండ్ పెయిర్స్ లోన్ పెయిర్స్ అండి. ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను, దాంట్లో మీరు ఒకసారి చూసుకోండి. అలాగే OF2 మాలిక్యూల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అండ్ లోన్ పెయిర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ అని అన్నాడు. OF2లో కూడా మీరు చేయొచ్చండి. నేను మీకు ఇచ్చాను కదా, OF2లో కూడా ఒకసారి చూసుకోండి. ద జామెట్రీ ఆఫ్ CLO3 మైనస్, ఏమండి OF2 మాలిక్యూల్ గురించి ఒకసారి చెప్తాను. ద టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ అండ్ లోన్ పెయిర్స్ అండి. ఒకసారి చూద్దాం అసలు OF2 స్ట్రక్చర్ కనుక చూస్తే ఇలా ఉంటుంది. వాడు సెంట్రల్ యాటమ్ దగ్గర అడిగాడా టోటల్ అడుగుతున్నాడా అనేది కూడా ఒకసారి చూడండి. ఇదే ఎగ్జామినేషన్లో అడిగాడండి, ఒకసారి ఎంసెట్లో వచ్చింది. బాండ్ పెయిర్స్ అయితే 2, అది పక్క. లోన్ పెయిర్స్ అండి, ఆక్సిజన్ దగ్గర అయితే 2 ఉంటాయి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఎట్ ఫ్లోరిన్ యాటమ్స్ కూడా అడిగినప్పుడు 1, 2, 3, 4, 5, 6. ఈ ఫ్లోరిన్ దగ్గర 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లోన్ పెయిర్స్ ఉన్నాయి. 6 అండి 6 అను 2, మొత్తం కలిపి ఎన్ని? 8 లోన్ పెయిర్స్ ఉంటాయండి. బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బాండ్ పెయిర్స్ 2 ఉన్నాయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే ద జామెట్రీ ఆఫ్ CLO3 మైనస్ అయాన్స్ అకార్డింగ్ టు వ్యాలెన్స్ షీషాల ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. CLO3 మైనస్ అండి. CLO3 మైనస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. CLO3 మైనస్ సెంట్రల్ ఐటమ్ ఏంటంటే క్లోరిన్ అండి. బాండెడ్ ఐటమ్స్ ఆక్సిజన్ ఐటమ్స్ అండి. ఆక్సిజన్ అనేది బాండెడ్ ఐటమ్స్గా ఉంటాయి, మీకు చెప్పాను అండి ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బాండెడ్ 3 ప్లస్ సెంట్రల్ ఐటమ్ క్లోరిన్. క్లోరిన్ గ్రూప్ నెంబర్ ఎంత వస్తుంటే 7 మైనస్ 2 × 3 − 1/2. లెక్కేసుకోండి ఎంత వస్తుందంటే 3 + 1 వస్తుంది. ఎందుకంటే 7 − 5/2 అంటే 2/2, 3 + 1 టోటల్ సమ్ ఎంత వస్తుందంటే 4 అండి. 4 అంటే హైబ్రిడేషన్ వస్తాయి sp3. దాంట్లో 3 బాండ్ పెయిర్స్ 1 లోన్ పెయిర్ అంటే స్ట్రక్చర్ ఏమి వస్తుంది? పిరమిడల్ స్ట్రక్చర్ అండి. CLO3 మైనస్ దానికి ఏ స్ట్రక్చర్ వస్తుందంటే పిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది మాస్టర్. ఈ విధంగా వస్తాయి పిరమిడల్ స్ట్రక్చర్. సిగ్మా బాండ్స్ 3 వస్తాయండి, పై బాండ్స్ ఏమో 2 వస్తాయి మాస్టర్. పై బాండ్స్ 2 వస్తాయండి. ఓకేనా? సిగ్మా బాండ్స్ ఏమో 3 వస్తాయండి, 2 పై బాండ్స్ వస్తాయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద షేప్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ యాజ్ పర్ ద వెస్పర్ థియరీ. ఫార్మాల్డిహైడ్ HCHO, ఫార్మాల్డిహైడ్ అంటే CH2 అనండి. దాని ఫార్ములా ఏంటంటే HCHO అని రాస్తాం. దాని స్ట్రక్చర్ చూడండి, ఇలా వస్తుంది. ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ట్రైగోనల్ ప్లేనార్ ఫార్మాల్డిహైడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ ఇస్ లీనియర్? లీనియర్ స్ట్రక్చర్ ఉన్నటువంటిది ఏంటి మాస్టర్? SO2 వచ్చేసరికి యాంగులర్ స్ట్రక్చర్ ఉంటుందండి. NO2 ప్లస్ లీనియర్ స్ట్రక్చర్, ఇదే NO2 ప్లస్ లీనియర్ స్ట్రక్చర్ అండి. ఎందుకంటే దాంట్లో 2 బాండ్ పేస్ వస్తాయండి, 0 లోన్ పేస్ వస్తాయండి, కాబట్టి స్ట్రక్చర్ లీనియర్ వస్తుంది. అలాగే NO2 మైనస్కి యాంగులర్ స్ట్రక్చర్ వస్తుంది. SCl2 దీనికి కూడా యాంగులర్ స్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి చూసుకోనండి స్ట్రక్చర్స్ అన్నీ కూడాను. ఎలాగంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ లోన్ పేర్స్ ప్రకారం చూసుకోనండి. బాండ్ పేర్స్ కనుక 2 బాండ్ పేర్స్ ఉండి 0 లోన్ పేర్స్ ఉంటే దాని స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి NO2 ప్లస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. NO2 ప్లస్ అండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బాండెడ్ 2 ప్లస్ సెంట్రల్ ఐటమ్ గ్రూప్ నెంబర్ 5 మైనస్ ఆక్సిజన్. కనుక బాండెడ్ ఐటమ్ అయితే ఏమి రాయమన్నానండి? 2 × నెంబర్ బాండెడ్, ప్లస్ ఛార్జ్ అయితే ప్లస్ ఛార్జ్ రాయాలి, మైనస్ ఛార్జ్ అయితే మైనస్ ఛార్జ్. 2 + 0 నెంబర్ ఆఫ్ బాండ్ పెయిర్స్ 2 అండి, లోన్ పెయిర్స్ 0 అండి.
టోటల్ సమ్ 2 అండి. హైబ్రిడేషన్ ఏమవుతుందంటే ఎస్పీ. సరే మనకి ఇప్పుడు రెండు బాండ్ పేర్స్ జీరో లోన్ పేర్స్ కనుక అయితే దాని స్ట్రక్చర్ ఏమొస్తుందని చెప్పానండి, లీనియర్ స్ట్రక్చర్ అండి. ద స్ట్రక్చర్ ఈజ్ లీనియర్, గుర్తుంచుకోండి. అంటే నెక్స్ట్ అలాగే ఎస్ఓ టూ అయితే ఎస్ఓ టూ యాంగులర్ స్ట్రక్చర్ వస్తుంది. ఎస్ఓ టూకి వచ్చేసరికి ఎస్ఓ టూ యాంగులర్ స్ట్రక్చర్ అండి. మిగిలిన వాటన్నిటికి కూడా యాంగులర్ స్ట్రక్చర్ వస్తాయి. ఎన్ఓ టూ మైనస్ యాంగులర్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే ఎస్సిఎల్ టూ యాంగులర్ స్ట్రక్చరే వస్తుంది. నెక్స్ట్ 66 హైబ్రిడేషన్లో చూడండి, ద ఎస్ క్యారెక్టర్ ఇన్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ హ్యావింగ్ ద షేప్ ఆఫ్ ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అన్నట్లయితే దాంట్లో జరిగే హైబ్రిడేషన్ ఏంటండి? ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ చెప్పానండి. ఎస్పీ హైబ్రిడేషన్ అంటేనేమో ఒకసారి చూడండి, ఎస్పీ హైబ్రిడేషన్ అయితే దానికి ఏ స్ట్రక్చర్ వస్తుందని చెప్పాను, లీనియర్. ఎస్పీ టూ అయితే ట్రైగోనల్ ప్లేనార్. ఎస్పీ త్రీ అయితే టెట్రాహైడ్రల్. ఎస్పీ త్రీ అయితే ట్రైగోనల్ బైపిరమిడల్. ఎస్పీ త్రీ డీ టూ అండి. ఎస్పీ త్రీ డీ టూ ఆక్టాహైడ్రల్, ఆక్టాహైడ్రల్ అండి. ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అన్నాడు కాబట్టి దాంట్లో జరుగుతున్న హైబ్రిడేషన్ ఏంటి అన్నట్లయితే ఎస్పీ త్రీ డీ టూ అండి. ఇప్పుడు దీంట్లో ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది అని అంటున్నాడు. వాట్ ఇస్ ద ఎస్ క్యారెక్టర్ అన్నాడు. ఒకసారి చూడండి, ఎస్ క్యారెక్టర్ ఎంత వస్తుంది మొత్తం మీద? ఇది 100 అని అనుకుందాం. దాంట్లో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి? ఒకటేమో ఎస్ ఆర్బిటాలు, మూడేమో పి ఆర్బిటాలు, రెండు డి ఆర్బిటాలు. మొత్తం మీద ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయండి? 6 ఆర్బిటల్స్ ఉన్నాయండి. 100/6 అంటే 16.66 సంథింగ్ ఎంతో వస్తుంది. అర్థమైనా? అంటే ఒక్కొక్క ఆర్బిటాల్కి 16.6, ఎస్కి వచ్చేసరికి 16.6 అండి, పీకి వచ్చేసరికి సో 16.6 × 3 అండి, డీకి వచ్చేసరికి 16.6 × 2, ఎందుకంటే ఇవి రెండు ఉన్నాయి కదా కాబట్టి అదండి. సో ఎస్ క్యారెక్టర్ వచ్చేసరికి ఎంత ఉండదండి? 16.6. పీకి వచ్చేసరికి ఏమవుతుందమ్మా? 16.66 × 3, ఎందుకంటే ఒక్కొక్క దానికి 16.6% ఉంటుంది కాబట్టి. సో 16.66 × 3, డీకి వచ్చేసరికి ఎంత? 16.66 × 2, అట్లా చూసుకోవాలండి. కాబట్టి ఎస్ క్యారెక్టర్ ఎంత ఉండదండి? 16.6. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ విత్ లీస్ట్ ఎస్ క్యారెక్టర్. ఎస్ క్యారెక్టర్ తక్కువగా ఉన్నటువంటిది ఏంటి చూసుకోండి మాస్టరు. ఎస్పీలో అయితే 50%, ఎస్పీ టూలో అయితే 33.3%, ఎస్పీ త్రీలో అయితే 25%. మరి ఎస్పీ త్రీ డి, ఎస్పీ త్రీ డి అని అన్నాడు. ఎస్పీ త్రీ డిలో ఇదేగా అడిగిందోడు, ఎస్పీ, ఎస్పీ టూ, ఎస్పీ త్రీ, ఎస్పీ త్రీ డి, ఎస్పీ మొత్తం మీద 100 అనుకున్నాం. రెండు ఆర్బిటల్స్ ఉన్నాయి రెండు, కాబట్టి ఒక్కొక్కటి ఎంత? 50%. ఇక్కడ 100 అండి, బై 3 ఉన్నాయి, ఒక ఎస్ 2 పి, కాబట్టి 3 అంటే ఒక్కొక్కటి ఎంత? 33.3%. ఎస్ ఒకటేగా ఉంది కాబట్టి 33.3, పీలు రెండు ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది? 66.6. ఎస్ పి, ఎస్ వచ్చేసరికి 50, పి వచ్చేసరికి 50, దీంట్లో ఎస్ వచ్చేసరికి ఎంత? 33.3, పి వచ్చేసరికి ఎంత? 66.66. అలాగే ఎస్పీ త్రీ అండి, 100/ ఒక ఎస్ 3 పి, మొత్తం 4 అండి, ఒక్కొక్కది ఎంత ఉంటుంది? 25% ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఒక ఎస్ఏ ఉంది కాబట్టి 25%, పి 3 ఉన్నాయి కాబట్టి 75% అండి. అండ్ నెక్స్ట్ ఎస్పీ త్రీ డి 100/ ఇన్ ఆర్బిటల్స్ 1, 3, 1 మొత్తం కలిపి 5 అండి, ఒకటి ఎంత? 20%. ఎస్ క్యారెక్టర్ ఎంత అండి? 20% అండి. పి క్యారెక్టర్ వచ్చేసరికి 60% ఉండదండి. డి క్యారెక్టర్ వచ్చేసరికి 20% ఉంటుందండి. డి వచ్చేసరికి దాని ప్రకారం చూసుకోండి మాస్టర్, ఎస్ క్యారెక్టర్ ఎంత, పి క్యారెక్టర్ ఎంత, డి క్యారెక్టర్ ఎంత. వాడు అడిగింది ఏంటండి? లీస్ట్ ఎస్ క్యారెక్టర్ ఎస్పీ త్రీ డిలోనేగా ఉంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆఫ్ డెకేన్ ఆర్ అబ్బో డెకేనా డెకేన్ అంటే CnH2n+2. ఏమండి డెకేన్? డెకేన్ అంటే ఇది ఒక ఆల్కేన్ అండి. దీని ఫార్ములా, ఆల్కేన్స్ ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏంటండి? CnH2n+2. కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది అన్నట్లయితే
C10H20+2 ఆల్కేన్ ఆల్కేన్ లో కార్బన్ ఎప్పుడు కూడా sp3 హైబ్రిడేషన్ లో ఉంటది మాస్టర్ ఆల్కేన్స్ లో కార్బన్ ఆటమ్ గుర్తుంచుకోండి ఆల్కేన్స్ లో కార్బన్ ఆటమ్ ఎప్పుడు కూడా sp3 లో ఉంటది మాస్టర్ ఆల్కీన్స్ అంటే డబుల్ బాండ్స్ ఉంటాయండి దాంట్లో కార్బన్ sp2 లో ఉంటది ఆల్కైన్స్ కార్బన్ జనరల్ గా sp హైబ్రిడేషన్ లో ఉంటది మాస్టర్ మరి ఇది ఆల్కేన్ అన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కార్బనేటస్ sp3 హైబ్రిడేషన్ లో ఉంటాయి మాస్టర్ ఇగో చూడండి మొత్తం CH3 CH2 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 1 2 3 4 5 6 7 8 9 CH3 ఇది కదా ఏమంటే కార్బన్ దగ్గర సింగిల్ బాండ్ ఉందండి కార్బన్ దగ్గర సింగిల్ బాండ్ ఉందంటే ఖచ్చితంగా అది sp3 హైబ్రిడేషన్ లోనే ఉంటదండి sp3 హైబ్రిడేషన్ కాబట్టి ఇక్కడ కార్బన్ sp3 ఈ కార్బన్ కూడా sp3 ఈ కార్బన్ కూడా sp3 ఈ కార్బన్ కూడా sp3 ఈ కార్బన్ sp3 ఈ కార్బన్ sp3 ఈ కార్బన్ కూడా sp3 అన్ని కార్బన్ ఆటమ్స్ sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి ఒక sp3 హైబ్రిడేషన్ వల్ల అంటే ఒక s ఆర్బిటల్ 3 p ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి sp3 అంటే 1s అండ్ 3p ఆర్బిటల్స్ ఆర్ ఇన్వాల్వింగ్ డ్యూ టు sp3 హైబ్రిడేషన్ హౌ మెనీ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఫార్మ్డ్ ఒక ఎస్ 3 పి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయండి కాబట్టి హైబ్రిడేషన్ తర్వాత ఎన్ని వస్తాయి మాస్టర్ 4 వస్తాయిగా ఇది ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ అండి ఇది ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక sp3 మొత్తం మీద ఎన్ని వస్తాయండి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఇన్వాల్వ్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఫార్మ్డ్ అండి 4 వస్తాయి మాస్టర్ అంటే ఈ కార్బన్ దగ్గర 4 sp3 ఉంటాయి ఈ కార్బన్ దగ్గర 4 ఉంటాయి ఈ కార్బన్ దగ్గర 4 మొత్తం మీద 10 కార్బన్లు ఉన్నాయండి 10 × 4 40 40 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయండి 40 69 ద హైబ్రిడేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ నైట్రేట్ అయాన్ నైట్రేట్ ఏమండి నైట్రేట్ అంటే NO3- గుర్తుంచుకోండి నైట్రేట్ NO3- దీంట్లో హైబ్రిడేషన్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ 3 అండి ప్లస్ సెంట్రల్ యాటమ్ అంటే నైట్రోజన్ అండి దాని గ్రూప్ నెంబర్ 5 వస్తాయి మైనస్ ఏమండి ఇక్కడ ఆక్సిజన్ అనేది బాండెడ్ అయటం ఆక్సిజన్ బాండెడ్ అయితే ఏ రాస్తామండి 2 × నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ పైన ఛార్జ్ ఉందండి ప్లస్ ఛార్జ్ అయితే ప్లస్ ఛార్జ్ రాస్తాం మైనస్ ఛార్జ్ అయితే మైనస్ ఛార్జ్ రాస్తాం బై 2 ఏమవుతుందండి 3+ లెక్కేసుకోనండి 0 సో టోటల్ సమ్ ఎంత వస్తుంది 3 అంటే హైబ్రిడేషన్ ఏమొస్తుంది మాస్టర్ sp2 ఏమండి 2 వస్తే sp అండి 3 వస్తే sp2 అండి 4 వస్తే sp3 అండి 5 వస్తే sp3d 6 వస్తే sp3d2 అండి సో దాని ప్రకారం లెక్క కట్టుకోనండి సో హియర్ యూ కెన్ సీ దట్ ద టోటల్ సమ్ ఇస్ 3 3 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ అండి అండ్ టోటల్ సమ్ ఇస్ 3 సో ద హైబ్రిడేషన్ ఈస్ sp2 నెక్స్ట్ హైబ్రిడేషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ అయోడైట్ పెంటాఫ్లోరైడ్ చూడండి IF5 మాస్టర్ ఇది మీరు చేయగలరండి IF5 ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో అయోడిన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటి అయోడిన్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సాల్వ్ చేయండి తర్వాత మీరు లెక్కేసుకోనండి నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ 5 అండి ప్లస్ సెంట్రల్ యాటమ్ అయోడిన్ అయోడిన్ గ్రూప్ నెంబర్ అంతా 7 ఎందుకంటే దాంట్లో లాస్ట్లో NH2 NP5 వచ్చింది లాస్ట్లో మొత్తమే 7 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి 7 మైనస్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ డైరెక్ట్గా ఎందుకంటే ఇది ఆక్సిజన్ కాదు కాబట్టి నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ బై 2 5+1 టోటల్ సమ్ ఎంత 6 కాబట్టి హైబ్రిడేషన్ ఏంటండి sp3d2 sp3 పెంటాఫ్లోరైడ్ వాడు హెప్టాఫ్లోరైడ్ అన్నాడు మాస్టర్ నేను చూడలేదు సారీ అండి హెప్టాఫ్లోరైడ్ IF7 IF5 ఎలా చేయాలో చెప్పానుగా IF7 సాల్వ్ చేయండి హెప్టా అన్నాడు కాబట్టి IF7 చేయండి 71 అండి ద మాలిక్యూల్ ఉచ్ కంటెస్ట్ sp3d2 అండ్ p ఆర్బిటల్స్ ఓవర్లాపింగ్ ఈస్ మాస్టర్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ sp3d2 హైబ్రిడేషన్ జరుగుతుందో చూడండి pcl5 అయితే sp3d brf5 sp3d2 జరుగుతుందండి
ICLF3 SP3D అండి, IF7 SP3D3. ఒకసారి హైబ్రిడేషన్స్ అన్ని చెక్ చేసుకుంటే ఎక్కడ SP3D2 జరుగుతుందో అదే ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ 72 అండి, ద మాలిక్యూల్ విచ్ కంటైన్స్ ద సిగ్మా SP3 SP3 అండ్ సిగ్మా SP3 P ఆర్బిటల్స్ బాండ్స్ అండి. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మాస్టరు, హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్లోకి వెళ్తుంది అంటే హైడ్రోజన్లో ఉన్న ఏ ఆర్బిటాల్ బాండ్ ఫార్మేషన్లోకి వెళ్ళిద్దండి, హైడ్రోజన్ బాండ్లోకి వెళ్తుంది అన్నట్లయితే హైడ్రోజన్లో ఉన్న ఏ ఆర్బిటాల్ బాండ్లోకి వెళ్ళిద్దండి. హైడ్రోజన్లో ఉంది ఒకే ఒక ఆర్బిటాల్, ఏంటమ్మది? హైడ్రోజన్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉందండి, ఏంటండి అది? ఎస్. కాబట్టి హైడ్రోజన్ బాండ్లోకి వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఎస్ ఆర్బిటాల్ బాండ్లోకి వెళ్తుంది మాస్టర్, అర్థమైందా? లేదు, ఇక్కడ ఒకసారి ఎఫ్ అనేది బాండ్లోకి వెళ్తుంది, ఎఫ్ బాండ్లోకి వెళ్తుందంటే ఎఫ్లో ఏ ఆర్బిటాల్ వెళ్తుందండి? ఎఫ్లో ఏ ఆర్బిటాల్లో అయితే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది మాత్రమే బాండ్లోకి వెళ్ళింది. చూద్దాం, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కనుక చూసుకున్నట్లయితే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి మాస్టరు? ఇన్ పి ఆర్బిటాల్ అండి, పి ఆర్బిటాల్. సో హాలోజన్స్ అండి, నాట్ ఓన్లీ ఫ్లోరిన్, ఎఫ్ ఫ్లోరిన్ కానివ్వండి, బ్రోమిన్ కానివ్వండి, అయోడిన్ కానివ్వండి, ఫ్లోరిన్ కానివ్వండి, ఎఫ్ సిఎల్ బిఆర్ ఐ వీటిలో ఏది బాండ్లోకి వెళ్ళినా పి ఆర్బిటాలే బాండ్లోకి వెళ్ళింది మాస్టర్, ఎందుకంటే అక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే పిలోనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ చూడండి, 17 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5 అవుటర్మోస్ట్ ఆర్బిట్లో అంటే థర్డ్ ఆర్బిట్ అండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఎక్కడుంది మాస్టరు? ఇదిగో దీంట్లోనే ఉంది, దాంట్లో ఉంది. కాబట్టి అదే బాండ్ ఫార్మేషన్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, హైడ్రోజన్ కనుక బాండ్లోకి వెళ్తుంది అంటే హైడ్రోజన్లో ఉన్న ఎస్ ఆర్బిటాల్ వెళ్తుంది, ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ బాండ్లోకి వెళ్తుంది అంటే వాటిల్లో ఉన్న పి ఆర్బిటాల్ బాండ్లోకి వెళ్తుందండి. ఇంతవరకు మీరు క్లారిటీ ఉంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం మాస్టర్, ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఒకసారి చూడండి, సిగ్మా SP3 SP3 బాండ్ ఫార్మేషన్ ఉండాలి, అలాగే సిగ్మా SP3 పి బాండ్ ఫార్మేషన్ ఉండాలి మాస్టర్. సిగ్మా SP3 SP3 ఒకటి ఉండాలి, ఇంకోటి ఏమి ఉండాలంటే సిగ్మా SP3 పి ఆర్బిటాల్ బాండ్ ఫార్మేషన్ ఉండాలి. సిగ్మా అలాగే సిగ్మా SP3 ఎస్ కూడా రావచ్చండి, ఒకసారి అది కూడా చూద్దాం మాస్టర్. ఏమంటే ఇక్కడ మీకు ఒక కాంపౌండ్ ఇచ్చాడు, ఏంటంటే CH3 CH2 CL, దీంట్లో జరిగింది మాస్టర్ కావాలని చూడండి. ఏమంటే ఈ కార్బన్ దగ్గర చూస్తే నాలుగు కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి, కార్బన్ దగ్గర నాలుగు సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కార్బన్ యాటము SP3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే నాలుగు బాండ్స్ ఏర్పరచుకుంటుంది కదా. కాబట్టి ఆ కార్బన్ ఖచ్చితంగా SP3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ కార్బన్ అండి, ఈ కార్బన్ ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర నాలుగు SP3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వచ్చి ఉంటాయండి, ఇట్లాగా SP3 ఆర్బిటాల్ అండి, SP3 ఆర్బిటాల్ అండి, SP3 ఆర్బిటాల్ అండి, SP3 ఆర్బిటాల్ అండి. ఈ కార్బన్ చుట్టూ కూడా నాలుగు సింగిల్ బాండ్స్ అయ్యి, అంటే ఈ కార్బన్ దగ్గర కూడా SP3 హైబ్రిడేషన్ జరుగుతుంది మాస్టర్. ఇదొక SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండి, ఇదొక SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండి, ఇదొక SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండి, ఇదొక SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్, SP3 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 ఓకేనా? ఈ బాండ్ అని చూసారా, ఈ బాండ్ అండి. ఇది ఎలా ఏర్పడిందంటే ఈ రెండు SP3 ఆర్బిటాల్ ఆఫ్ దిస్ కార్బన్ ఆటమ్ అండ్ SP3 ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ కార్బన్ ఆటమ్, దీస్ టూ ఆర్ ఓవర్లాప్ టు ఫామ్ ద సిగ్మా బాండ్, ఈ విధంగా సిగ్మా బాండ్ ఏర్పరిచిందండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ రెండు కార్బన్ ఆటమ్స్ మధ్య ఈ విధంగా బాండ్ ఏర్పడింది. ఈ బాండ్ ఏంటండి? సిగ్మా బాండ్. ఏ ఓవర్లాపింగ్ అండి? SP3 ఓవర్లాపింగ్. నెక్స్ట్ ఈ ఆర్బిటాల్ ఉన్నాయి సరే, ఇగో హైడ్రోజన్తో ఓవర్లాప్ అయినాయి. హైడ్రోజన్తో ఓవర్లాప్ అవుతున్నాయంటే హైడ్రోజన్లో ఉన్న ఏ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతాయండి? ఎస్ ఆర్బిటాలేగా. అప్పుడు ఫామ్ అవుతున్న బాండ్ ఏంటమ్మా? సిగ్మా బాండేగా. ఇది కూడా హైడ్రోజన్లో ఎస్ ఆర్బిటాల్, ఇది కూడా హైడ్రోజన్లో ఎస్ ఆర్బిటాల్. ఇక్కడ సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ కూడా సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఏ హైబ్రిడేషన్ అండి? సారీ, ఏ ఓవర్లాపింగ్ అండి? SP3 అండ్ ఎస్ ఓవర్లాపింగ్. ఇది కూడా ఏంట్రా? SP3 ఎస్ ఓవర్లాపింగ్. మరి ఇది కూడా ఏంట్రా? SP3 ఎస్ ఓవర్లాపింగ్. ఇది కూడా సిగ్మా బాండే,
కానీ ఓవర్లాపింగ్ ఏంటమ్మా? ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్, ఎస్పీ త్రీ ఆర్బిటల్, ఎస్ ఆర్బిటల్. నెక్స్ట్ ఇది ఈ కార్బన్ దగ్గర చూడండి, ఇక్కడ సిగ్మా బాండ్, ఇదేంటి ఎస్పీ త్రీ ఎస్, ఎందుకంటే ఇది హైడ్రోజన్లో ఎస్ ఆర్బిటల్తో ఇది హైడ్రోజన్లో ఉన్న ఎస్ ఆర్బిటల్తో ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా అండి సిగ్మా బాండే, సిగ్మా బాండే ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాప్. ఇది మాత్రం దేంతో ఓవర్లాప్ అయింది? క్లోరిన్. క్లోరిన్లో ఉన్న ఏ ఆర్బిటల్ ఓవర్లాప్ అవుతుందని చెప్పారండి ఇందాక మీకు? క్లోరిన్లో ఉన్న పి ఆర్బిటాలేగా, సిఎల్. ఇప్పుడు ఏర్పడిన సిగ్మా బాండ్ అనేది దేనివల్లమ్మా? ఇదేమో ఎస్పీ త్రీ ఆర్బిటల్, ఇదేంట్రా పి ఆర్బిటల్. ఇక్కడ మీరు చూస్తే అన్ని సిగ్మా బాండ్సే, అన్ని సింగిల్ బాండ్సే కదా, అన్ని సింగిల్ బాండ్సే కదండి, అన్ని సిగ్మా బాండ్సే. అయితే ఈ సిగ్మా బాండ్ నేను డివైడ్ చేసి చెప్తాను చూడండి. ఈ సిగ్మా బాండు ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఎన్ని వచ్చినాయి? ఈ విధంగా కూడా అడిగాడండి, ఎగ్జామినేషన్ అడిగాడు, అందుకే నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగ్ వలన, ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగ్ వలన ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చాయి? ఇది ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగేగా, ఇది ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగేగా, ఈ సిగ్మా బాండ్ కూడా ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగ్, ఇదేంట్రా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్ ల్యాపింగ్ వల్ల వచ్చిందండి, ఇదండి ఎస్పీ త్రీ ఎస్, ఇదిరా ఎస్పీ త్రీ ఎస్ అండి. కాబట్టి ఈ సిగ్మా బాండ్ ఫార్మేషన్ అండి, ఎస్పీ త్రీ ఎస్ ఓవర్ ల్యాపింగ్ వలన ఫైవ్ వచ్చాయి. ఇంకో సిగ్మా బాండ్ అండి, ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ వలన ఎన్ని వచ్చాయి? ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ వలన ఎన్ని వచ్చాయి? ఒకటి. అలాగే ఇదండి ఎస్పీ త్రీ పి ఆర్బిటాల్ అండి, ఎస్పీ త్రీ పి ఆర్బిటాల్. సో ఈ సిగ్మా బాండ్ ఎస్పీ త్రీ పి ఆర్బిటాల్, దీనివల్ల ఎన్ని వచ్చాయి? ఒకటి. మొత్తమే సెవెన్ ఉన్నాయండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, సెవెన్ అండి, సెవెన్ ఉన్నాయి. దాంట్లో ఇది ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్. సో ఎస్పీ త్రీ ఎస్ వలన ఫైవ్ వచ్చాయి, ఫైవ్ వచ్చాయండి. ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ వలన ఒకటి వస్తుంది, ఎస్పీ త్రీ పి వలన ఒకటి వస్తుంది. చూసుకున్నాండి, మాస్టర్ ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి నోట్ చేసుకోండి. దీని మీద ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎంసెట్లో అడిగొన్నాడండి, అది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాసుకొని ఉంచుకోనండి, ఎందుకని మంచిది. ఎంసెట్లో అంతకుముందు అడిగొన్నాడు మాస్టర్, అడిగొన్నాడండి, రాసారా? ఈథేన్లో ఇన్ ఈథేన్ అండి, ఈథేన్ నెంబర్ ఆఫ్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్స్ అండ్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్స్. సిగ్మా ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఈథేన్, ఈథేన్ అంటే ఫార్ములా ఏంటండి? ఈథేన్ ఫార్ములా చెప్పాలి మాస్టర్. C2H6గా దీని స్ట్రక్చర్ రాయటం మీ అందరికీ వచ్చు, రెండు కార్బన్లు విడివిడిగా రాస్తాను. దీనికి మూడు హైడ్రోజన్లు ఇవ్వండి, దానికి మూడు హైడ్రోజన్లు ఇవ్వండి. కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలి? ఫోర్ అండి, బికాజ్ ఇట్ హ్యాస్ ద వ్యాలెన్సీ ఫోర్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడైతే త్రీ ఉంది, ఇక్కడ కూడా త్రీ ఉంది, అందువల్ల ఇలా రాశాను, ఫోర్ వచ్చిందండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మాస్టర్, ఏమంటే కార్బన్ దగ్గర ఉన్న బాండ్ ఏంటమ్మా? అరౌండ్ ద కార్బన్ ఐటమ్ దెర్ ఆర్ ద సింగిల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్. సింగిల్ బాండ్స్ ఉన్నాయంటే హైబ్రిడేషన్ ఏమవుతుంది మాస్టర్? ఎస్పీ త్రీ హైబ్రిడేషన్. సో దిస్ కార్బన్ ఐటమ్ అంటారు కదా ఎస్పీ త్రీ హైబ్రిడేషన్, నో డౌట్ అట్ ఆల్. సో డ్యూ టు ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ ఇట్ ఫార్మ్స్ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇదొక ఎస్పీ త్రీ, ఇదొక ఎస్పీ త్రీ, ఇదొక ఎస్పీ త్రీ, ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్. దిస్ కార్బన్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్, దిస్ కార్బన్ ఐటమ్. అనదర్ కార్బన్ ఐటమ్ ఆల్సో అండర్ గోస్ ఎస్పీ త్రీ హైబ్రిడేషన్, ఎస్పీ త్రీ, ఎస్పీ త్రీ, ఎస్పీ త్రీ, అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఎస్పీ త్రీ. సో అనదర్ కార్బన్ ఐటమ్ ఆల్సో అండర్ గోస్ ఎస్పీ త్రీ హైబ్రిడేషన్. డ్యూ టు ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ యూ నో దట్ దెర్ ఆర్ ద ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ప్రజెంట్. సో దీస్ టూ కార్బన్ ఐటమ్స్ కంటెన్స్ ద ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్. అమాంగ్ ద ఫోర్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్, వన్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్ ఆఫ్ వన్ కార్బన్ ఐటమ్ ఇస్ ఓవర్ ల్యాప్ ద ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్ ఆఫ్ అనదర్ కార్బన్ ఐటమ్ టు ఫార్మ్ ద సిగ్మా బాండ్. అండ్ రిమైనింగ్ ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్ దీస్ టూ కార్బన్ ఐటమ్స్, దీస్ టూ కార్బన్ ఐటమ్స్ ఆర్ ఓవర్ ల్యాప్ విత్ ద ఎస్ ఆర్బిటల్స్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్లో ఉన్న ఎస్ ఆర్బిటల్తో ఓవర్ ల్యాప్ అవుతున్నాయి, హైడ్రోజన్లో ఉన్న ఎస్ ఆర్బిటల్తో ఓవర్ ల్యాప్ అవుతున్నాయి. ఇది హైడ్రోజన్ అండి, హైడ్రోజన్ అండి, హైడ్రోజన్ అండి, హైడ్రోజన్ అండి. ఈ ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాల్, ఇది ఎస్ ఆర్బిటాల్ అండి, దేనిదమ్మా హైడ్రోజన్, ఇది ఎస్ ఆర్బిటాల్ అండి, దేనిదండి హైడ్రోజన్. అంటే ఇక్కడ ఒకసారి చూడండి,
ఈ ఫామ్ అవుతున్న బాండ్ అన్ని డైరెక్ట్ ఓవర్లాపింగ్ అండి, కాబట్టి ఏ బాండ్స్ వస్తాయండి? సిగ్మా బాండ్స్. సో ఈ కార్బన్ దగ్గర కనుక గమనిస్తే మీరు చూడండి, సిగ్మా బాండ్స్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్. ఏమండి ఇక్కడ ఏర్పడిన సిగ్మా బాండ్ దేని వల్ల వచ్చింది? ఎస్పీ త్రీ ఎస్. మరి ఇదండి ఎస్పీ త్రీ ఎస్, 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 ఇదండి ఎస్పీ త్రీ, ఎస్పీ త్రీ. కాబట్టి ఇక్కడ ఎస్పీ త్రీ ఎస్ సిగ్మా ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్ వలన ఎన్ని బాండ్స్ వస్తున్నాయి అన్నట్లయితే సిక్స్. ఇంకోటి ఏంట్రా, సిగ్మా ఎస్పీ త్రీ, ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ అండి, వన్ అండి. సిగ్మా బాండ్స్ డ్యూ టు ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్ ఆర్ సిక్స్ అండి, అండ్ సిగ్మా బాండ్స్ డ్యూ టు ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ ఈజ్ వన్ అండి. అడిగాడు మాస్టర్, ఇది ఒకసారి ఎంసెట్లో అడిగొన్నాడని అందుకే ఇది చెప్పాను మాస్టర్, మన మెటీరియల్లో లేదులే అని చెప్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ అండి, ద సిహెచ్ బాండ్ ఇన్ ప్రోపేన్. రాసుకునే వాళ్ళు ఉంటే ఎవరిని రాసుకోండి అండి. ద సిహెచ్ బాండ్ ఇన్ ప్రోపేన్, ప్రోపేన్లో సిహెచ్ బాండ్ అండి, ప్రోపేన్ ఫార్ములా C3H8, మూడు కార్బన్లు. అన్ని కార్బన్ చుట్టూ సింగిల్ బాండ్స్ అంటే ఖచ్చితంగా అది ఎస్పీ త్రీ హైబ్రిడేషన్, నో డౌట్ అట్ ఆల్. మరి ఇక్కడ సిగ్మా బాండ్ అండి, దేనివల్ల ఫామ్ అయింది? ఎస్పీ త్రీ ఎస్. ఇదండి ఎస్పీ త్రీ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ ఐటమ్ అండ్ ఎస్ ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ సిగ్మా బాండ్ అండి డ్యూ టు ఓవర్లాపింగ్ ఆఫ్ ఎస్పీ త్రీ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ ఐటమ్ అండ్ ఎస్ ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్. హియర్ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ అండి. కార్బన్ కార్బన్ మధ్య ఏర్పడుతున్నటువంటి సిగ్మా బాండ్ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ వలన ఫామ్ అవుతుందండి. ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ వలన కార్బన్ దగ్గర సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుందండి. మరి కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్నది ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్. ఎందుకంటే ఇదంతా కూడా ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఎస్పీ త్రీ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ వల్ల నాలుగు ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి, ప్రతి కార్బన్ దగ్గర నాలుగు వస్తాయి. దాంట్లో ఇగో ఇది చూడండి, ఇవేమో ఎస్పీ త్రీ ఎస్ ఆర్బిటల్, ఎస్పీ త్రీ ఇదేమో ఎస్ ఆర్బిటల్. సో ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్, ఎస్పీ త్రీ ఎస్ వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్ అండి. ఇదేమో ఎస్పీ త్రీ ఎస్, ఇదేమో ఎస్పీ త్రీ ఎస్ అండి. ఇది వచ్చేసరికి చూడండి ఇట్లా వస్తుంది ఫార్మేషన్, ఇది ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఓవర్లాపింగ్, ఇదండి ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్, ఇది ఎస్పీ త్రీ ఎస్, ఇదండి ఎస్పీ త్రీ ఎస్, ఇదండి ఎస్పీ త్రీ ఎస్, ఇదండి ఎస్పీ త్రీ ఎస్, 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 ఇదండి ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ. వాడు అడిగిందంటే సిహెచ్ బాండ్, ఇదిగో ఈ బాండ్, ఈ బాండ్ దేని వలన వస్తుందండి? ఎస్పీ త్రీ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ అండ్ ఎస్ ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్, అంతేగా. ఎస్పీ త్రీ ఆర్బిటల్ ఆఫ్ కార్బన్ అండ్ ఎస్ ఆర్బిటల్ ఆఫ్ హైడ్రోజన్ ఓవర్లాపింగ్ అండి, ఎస్పీ త్రీ ఎస్ ఓవర్లాపింగ్. నెక్స్ట్ 74 అండి, 74 ఒకసారి చూడండి, ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ప్రజెంట్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ ప్రోపేన్. ఏమండి ప్రోపేన్లో ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి? ప్రోపేన్ అంటే ఇదేగా హైబ్రిడేషన్ ఏంటమ్మా? ఎస్పీ త్రీ. ఈ కార్బన్ ఎస్పీ త్రీలోకి వెళ్తుంది, ఈ కార్బన్ ఎస్పీ త్రీలోకి వెళ్తుంది, ఈ కార్బన్ ఎస్పీ త్రీలోకి వెళ్తుందండి. ఎస్పీ త్రీ వలన ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయండి? నాలుగు. ఏ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అమ్మా? ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్. వాడు అడిగింది కూడా అదేనండి, ప్రోపేన్లో హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని? ఏమండి హైడ్రోజన్ ఎస్ ఆర్బిటల్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాదుగా, అది ఎస్ ఎస్గానే ఉంటుందండి, వేరే పీతో కలవటం కానీ ఇంకో దాంతో కలవటం కానీ లేదు కదా. కాబట్టి హైడ్రోజన్లో ఉన్న ఆర్బిటల్ ఏం హైబ్రిడేషన్లోకి వెళ్ళదు, కార్బన్ దగ్గర ఉన్నాయి హైబ్రిడేషన్లోకి వెళ్ళాయండి. కార్బన్ దగ్గర ఉన్న ఆర్బిటల్స్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి? ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి? ఏ హైబ్రిడేషన్లో ఉన్న ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి? ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ అండి. కాబట్టి ప్రతి కార్బన్ దగ్గర ఎస్పీ త్రీ జరగటం వల్ల నాలుగు ఎస్పీ త్రీ ఆర్బిటల్స్ వచ్చాయి. కాబట్టి దీని దగ్గర నాలుగు, దీని దగ్గర ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ నాలుగు, దీని దగ్గర ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ, మొత్తం మీద ఎన్ని వస్తాయండి? 12 ఎస్పీ త్రీ హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయండి, 12 వస్తాయి. ప్రోపేన్లో అయితే 12 వస్తాయి. వాడు అడిగింది ఏంటి ప్రోపీన్,
ఇది మాస్టర్ కథ. ప్రోపిన్ వాడు అడిగింది, మనం చెప్పింది ఏంటి ప్రోపేన్, వాడు అడిగింది ఏంటి ప్రోపిన్. మాస్టర్ ప్రోపిన్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది మాస్టర్? డబుల్ బాండ్ ఉందంటే ఏ హైబ్రిడేషన్ మాస్టర్? ఎస్పీ టూ హైబ్రిడేషన్ అండి. డబుల్ బాండ్ అంటే ఏ హైబ్రిడేషన్ అమ్మా? ఎస్పీ టూ. ఎస్పీ టూ డబుల్ బాండ్ అంటే ఎస్పీ టూ అండి. ఈ కార్బన్ ఆటమ్ ఎస్పీ టూలోకి వెళ్ళిందండి, ఎస్పీ టూలోకి వెళ్ళింది. కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 అండి. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తే ఏమవుతుందమ్మా? ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ 1s2 2s1 2p3. ఇది ఎస్పీ టూ. ఈ మూడే వెళ్తాయండి హైబ్రిడేషన్లోకి, ఇది వెళ్ళదు. కాబట్టి ఈ కార్బన్ దగ్గర ఎస్పీ టూ హైబ్రిడేషన్ జరుగుతుంది మాస్టర్. ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్, ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్, ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్ అండి. ఎస్పీ టూ ఎస్పీ టూ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కానీ పి ఆర్బిటాల్ ఒకటి ఉంది. ఇదిగో ఈ పి ఆర్బిటాలు ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఈ కార్బన్ దగ్గర కూడా డబుల్ బాండ్ ఉందిగా, అంటే అది కూడా ఎస్పీ టూలోకి వెళ్తుందిగా. ఒకసారి చూద్దాం మాస్టర్. ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్ అండి, ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్ అండి. ఓకేనా? ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటాల్ అండి. హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కానీ ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది దాంట్లో కూడా. దాని దగ్గర కూడా ఎస్పీ టూ అంటే ఇదిగో ఇన్వాల్వ్ కానీ ఒకటి ఉంటుందిగా. నెక్స్ట్ ఏమండి, ఈ కార్బన్ దగ్గర నాలుగు కూడా ఏంటండి? సింగిల్ బాండ్సేగా. నాలుగు సింగిల్ బాండ్స్ అంటే ఏం జరుగుతుంది మాస్టర్? ఎస్పీ త్రీ జరుగుతుందిగా. కాబట్టి నెక్స్ట్ కార్బన్ దగ్గర ఇది ఒక ఎస్పీ త్రీ ఆర్బిటల్, ఇది ఒక ఎస్పీ త్రీ ఆర్బిటల్, ఇది ఒక ఎస్పీ త్రీ ఆర్బిటల్, ఇది ఒక ఎస్పీ త్రీ. ఎస్పీ త్రీ అంటే నాలుగు వస్తాయిగా, ఎస్పీ త్రీ వల్ల నాలుగు వస్తాయండి. పైన ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ నాలుగు ఎస్పీ త్రీలు ఉన్నాయండి. ఇక్కడ ఎస్పీ టూ, ఇది ఒక ఎస్పీ టూ, ఇది ఒక ఎస్పీ టూ, మూడే వచ్చినాయండి. ఎస్పీ టూ ఆర్బిటల్స్, హైబ్రిడ్ ఆర్బిటల్స్ మూడే వచ్చినాయి. ఎస్పీ టూ వలన మూడు వచ్చాయండి, అంతే కదండి. ఎస్పీ టూ అన్నట్లయితే ఒకసారి చూడండి, ఎస్పీ టూ అంటే ఒక ఎస్, రెండు పి ఇన్వాల్వ్ అవుతాయండి. మరి హైబ్రిడేషన్ తర్వాత కూడా మూడు ఆర్బిటల్సే వస్తాయి. ఎస్పీ త్రీ అంటే ఒక ఎస్, మూడు పిలు ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి హైబ్రిడేషన్ తర్వాత ఎన్ని వస్తాయండి? నాలుగు ఆర్బిటల్స్ వస్తాయి. మరి ఇక్కడ ఎస్పీ టూ జరిగింది కాబట్టి ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటల్, ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటల్, ఇది ఒక ఎస్పీ టూ ఆర్బిటల్. ఇక్కడ కూడా ఈ కార్బన్ కూడా ఎస్పీ టూలోకి వెళ్ళింది, కాబట్టి ఇది ఒక ఎస్పీ టూ, ఇది ఒక ఎస్పీ టూ, ఇది ఒక ఎస్పీ టూ. ఇది ఎస్పీ త్రీలోకి వెళ్ళింది మాస్టర్, ఎందుకంటే కార్బన్ చుట్టూ నాలుగు సింగిల్ బాండ్స్ ఉన్నాయిగా. కార్బన్ చుట్టూ నాలుగు సింగిల్ బాండ్ ఉంటే ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ అండి. కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంటే ఎస్పీ టూ అండి. కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంటే ఎస్పీ అండి. సో ఇప్పుడు అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఇది ఖచ్చితంగా ఎస్పీ త్రీలోకి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎస్పీ త్రీ, ఇది ఒక ఎస్పీ త్రీ, ఇది ఒక ఎస్పీ త్రీ, ఇది ఒక ఎస్పీ త్రీ. నాలుగు ఎస్పీ త్రీ ఆర్బిటల్స్ అండి. మొత్తం మీద హైబ్రిడ్ ఆర్బిటల్స్ అండి. ఇక్కడ ఎస్పీ టూ ఆర్బిటల్స్ మూడు, ఇక్కడ ఎస్పీ టూ ఆర్బిటల్స్ మూడు, ఇక్కడ ఎస్పీ త్రీ ఆర్బిటల్స్ నాలుగు. ఇవన్నీ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయిన ఆర్బిటల్సే కదా. కాబట్టి మొత్తం మీద దీంట్లో నాలుగు, దీంట్లో మూడు, దీంట్లో మూడు, మొత్తం మీద కలిపితే ఎన్నండి? పది వస్తాయండి, టెన్ వస్తాయి. దీంట్లో నాలుగు, ఇక్కడ మూడు, ఇక్కడ మూడు అండి. హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కానీ రెండు ఉంటాయి, అది వేరే విషయం. హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని? మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అండి, మొత్తం కలిపి టెన్ వస్తాయండి. నెక్స్ట్ మాస్టర్ ఇక్కడ కొన్ని చెప్తాను చూడండి. కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే గుర్తుంచుకోనండి, దట్ కార్బన్ యాటమ్ అంటారు కదా. కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, కార్బన్ యాటమ్ ఏ హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుందంటే ఎస్పీ త్రీ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది మాస్టర్. ఎస్పీ త్రీ హైబ్రిడేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్స్, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండి. కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, ఓకేనా? టైప్ ఆఫ్ బాండ్,
అన్నీ అండి ఆల్ టైప్ ఆఫ్ బాండ్ హైబ్రిడైజేషన్ ఫోర్ థర్టీ అయింది వెళ్తారా హైబ్రిడ్ ఆర్బిటల్స్ అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ కార్బన్ దగ్గర సింగిల్ బాండ్ ఉంటాయి హైబ్రిడేషన్ ఏంటండి ఎస్పీ త్రీ ఒకసారి చూద్దామా సార్ కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 ఎగ్జైటెడ్ స్టేట్ అయితే 2s1 2p3 సో ఇలా ఉంటుంది ఎస్పీ3 హైబ్రిడేషన్ అన్నామంటే ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయిగా అన్నీ కూడా ఏంటండి హైబ్రిడ్ ఆర్బిటల్సేగా వచ్చేది సో ఎస్పీ3 హైబ్రిడేషన్ ఎస్పీ3 హైబ్రిడేషన్లో ఒక ఎస్ 3 పి ఇన్వాల్వ్ అవుతున్నాయండి మీకు ఆల్రెడీ నేను హైబ్రిడేషన్ చెప్పేటప్పుడు చెప్పాను హైబ్రిడైజేషన్లో ఎన్ని అయితే ఇన్వాల్వ్ అవుతాయో హైబ్రిడేషన్ తర్వాత కూడా అన్ని ఆర్బిటల్స్ వస్తాయి కాకపోతే హైబ్రిడైజేషన్కి ముందున్న ఆర్బిటల్స్ని ఏమో ప్యూర్ ఆర్బిటల్స్ అని చెప్తాం హైబ్రిడేషన్ తర్వాత వచ్చే వాటిని హైబ్రిడ్ ఆర్బిటల్స్ అని చెప్తామండి ఇక్కడ జరుగుతున్నటువంటి హైబ్రిడేషన్ ఏంటంటే ఎస్పీ3 అండి ఒక ఎస్ 3 పి ఇన్వాల్వ్ అవుతున్నాయండి కాబట్టి ఓవరాల్గా హైబ్రిడేషన్ ఎస్పీ3 అండి ఈ ఎస్పీ3 హైబ్రిడేషన్ వలన 4 ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయండి 4 ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి సో హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయంటే 4 వస్తాయి మాస్టర్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఏమైనా మిగిలి ఉన్నాయా ఏమి లేవు మాస్టర్ ఎస్ ఆర్బిటాలు 3 పి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయిపోయినాయండి కాబట్టి హైబ్రిడ్ ఆర్బిటల్స్ అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ లేవు అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ లేకపోతే ప్యూర్ ఆర్బిటల్స్ అంటారు అలాంటివి ఏమీ లేవండి 0 ఒకవేళ డబుల్ బాండ్ ఉందనుకోండి అప్పుడు జరుగుతున్న హైబ్రిడేషన్ ఏంటి అన్నట్లయితే ఎస్పీ2 అండి ఎస్పీ2 అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఎంత దూరమేగా జరిగేది ఒక ఎస్ ఆర్బిటాలు 2 పి ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఇంకో పి ఆర్బిటల్ ఖాళీగానే ఉంటుంది అనుకుంటగా మరి ఇప్పుడు ఎస్పీ2లో ఇన్వాల్వ్ అవటం వలన ఎన్ని ఆర్బిటల్స్ వచ్చాయి మాస్టర్ హైబ్రిడేషన్ ఎస్పీ2 అండి ఎస్పీ2 హైబ్రిడేషన్ తర్వాత ఎన్ని ఆర్బిటల్స్ వస్తాయండి మళ్ళీ 3 ఆర్బిటల్స్ వస్తాయండి ఎందుకంటే హైబ్రిడేషన్లో ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి 3 హైబ్రిడేషన్ తర్వాత ఎన్ని వస్తాయి 3 వస్తాయండి కాబట్టి హైబ్రిడ్ ఆర్బిటల్స్ 3 అండి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్ని మిగిలి ఉన్నాయి ఇదిగో 1 అన్ని కార్బన్ దగ్గర గురించే మాట్లాడుతున్నాను మాస్టర్ అలా కాకుండా ఎస్పీ అని అన్నాడు మాస్టర్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంటే ఖచ్చితంగా ఎస్పీ హైబ్రిడేషన్ అని చెప్పొచ్చు మాస్టర్ అప్పుడు హైబ్రిడైజేషన్లో ఒక ఎస్ ఒక పిఏగా ఇన్వాల్వ్ అయ్యేది ఒక ఎస్ ఒక పి ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీని తర్వాత 2 ఎస్పీ ఆర్బిటల్సేగా ఇదొక ఎస్పీ ఆర్బిటాలు ఇదొక ఎస్పీ ఆర్బిటాల్ 2 ఎస్పీ ఆర్బిటల్సేగా వచ్చేది సో 2 హైబ్రిడ్ ఆర్బిటల్సే వస్తాయండి ఇది ఒక ఎస్పీ ఆర్బిటాల్ అండి ఇది ఒక ఎస్పీ ఆర్బిటాల్ రెండే వస్తాయండి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి 2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా కార్బన్ దగ్గర ఎన్ని మిగిలి ఉన్నాయి 2 మిగిలి ఉన్నాయి మాస్టర్ గుర్తుంచుకోండి అర్థమైంది గుర్తుంచుకోండి కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి ఎస్పీ3 హైబ్రిడేషన్ హైబ్రిడేషన్ ఏంటమ్మా ఎస్పీ3 హైబ్రిడేషన్ ఎస్పీ3 హైబ్రిడేషన్ వలన 4 ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి ఇది ఒక ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఓకేనా ఇది ఒక ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక ఎస్పీ3 హైబ్రిడ్ ఆర్బిటల్ 4 వస్తాయి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని 0 నెక్స్ట్ అలా కాకుండా ఎస్పీ2 హైబ్రిడేషన్ అనుకో ఎస్పీ2 హైబ్రిడేషన్ అంటే ఇవేగా ఒక ఎస్ ఆర్బిటాలు 2 పి ఆర్బిటాల్స్ అండి కాబట్టి 3 ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి హైబ్రిడేషన్ తర్వాత ఎన్ని వస్తాయి 3 వస్తాయి ఎస్పీ2 3 వస్తాయి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా 1 మిగిలి ఉంటుంది అదే ఎస్పీ అన్నాడు అనుకోండి ఒక ఎస్ ఒక పిఏగా ఇన్వాల్వ్ అయ్యేది ఒక ఎస్ ఒక పిఏగా ఇన్వాల్వ్ అయ్యేది 2 ఆర్బిటల్స్ ఇది ఒక ఎస్పీ ఆర్బిటాలు ఇది ఒక ఎస్పీ ఆర్బిటాల్ 2 వస్తాయి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి 2 వస్తాయి హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్ని మిగిలి ఉన్నాయి 2 మిగిలి ఉంటాయి ఇది గుర్తుంచుకోండి మాస్టర్ ఓకేనా ఈ టాబ్లెట్ ఫామ్ మాత్రం గుర్తుంచుకోండి ఎక్కడైనా ఉపయోగపడితే మనం యూజ్ చేసుకుందాం
కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి ఎస్పీ త్రీ హైబ్రిడేషన్, కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంటాయి ఎస్పీ టూ, కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంటాయి ఎస్పీ హైబ్రిడేషన్. నెక్స్ట్ ఏమండి, పొరపాటుని అప్పుడప్పుడు కార్బన్ దగ్గర ఇలాగా రెండు వైపులా డబుల్ బాండ్ వచ్చిందండి, రెండు వైపులా డబుల్ బాండ్ వస్తాయి, అది ఎస్పీ హైబ్రిడేషన్గా తీసుకోవాలి మాస్టర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ త్రీ, ఈ కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్సే, ఎందుకంటే హైడ్రోజన్ ఎప్పుడు కూడా సింగిల్ బాండ్తోనే ఉంటుందిగా. కాబట్టి ఇదేంటండి, ఏ హైబ్రిడేషను ఎస్పీ త్రీ. మరి ఈ కార్బన్ అండి, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, హైడ్రోజన్తో అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి. కాబట్టి ఈ కార్బన్ చుట్టూ కూడా ఏమున్నాయండి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి హైబ్రిడేషన్ ఏంటండి, ఎస్పీ త్రీ. మరి ఇదండి ఎస్పీ త్రీ అండి, ఇదండి ఎస్పీ త్రీ, అన్ని కార్బన్ ఐటమ్స్ ఎస్పీ త్రీలో ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర ఏముందండి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఎస్పీ త్రీ. ఈ కార్బన్కి ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, హైడ్రోజన్తో ఏముంటాయండి, సింగిల్ బాండ్సే ఉంటాయి. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని ఏం లేదు, హైడ్రోజన్తో ఎప్పుడు కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి. కాబట్టి కార్బన్ చుట్టూ కూడా ఏమున్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి, హైబ్రిడేషన్ ఏంటి, ఎస్పీ త్రీ. ఈ కార్బన్ దగ్గర చూడండి, ఒక డబుల్ బాండ్ ఉందండి, కాబట్టి హైబ్రిడేషన్ ఏంటి, ఎస్పీ టూ. మరి ఈ కార్బన్కి ఇటువైపున డబుల్ బాండ్ ఉంది, కాబట్టి ఇది కూడా ఏంటండి, ఎస్పీ టూ. అంటే డబుల్ బాండ్ అనేది ఈ కార్బన్కి వర్తిస్తుంది, ఈ కార్బన్కి వర్తిస్తుంది. దిస్ డబుల్ బాండ్ ఇస్ బిలాంగ్స్ టు దిస్ కార్బన్ ఐటమ్ అండ్ దిస్ కార్బన్ ఐటమ్స్. వెన్ ఎవర్ ద డబుల్ బాండ్ ఇస్ ఫౌండెడ్ అట్ ద కార్బన్ ఐటమ్, యూ కెన్ సే దట్ కార్బన్ ఐటమ్ అండర్ గో ద ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. కాబట్టి ఈ కార్బన్ ఐటమ్ ఏ హైబ్రిడేషన్ అండి, ఎస్పీ టూ. సో దిస్ డబుల్ బాండ్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ కార్బన్ ఐటమ్, సో దిస్ కార్బన్ ఆల్సో అండర్ గో ద ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ అండి. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉన్నాయి ఎస్పీ త్రీ, సింగిల్ బాండ్ ఉంది ఎస్పీ త్రీ, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఎస్పీ టూ, ఇదండి ఎస్పీ టూ అండి. నెక్స్ట్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ టూ సిహెచ్ టూ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్. ఇప్పుడు చెప్పండి మాస్టర్ ఇదేంటి, ఏంటిది ఎస్పీ టూగా, ఎందుకంటే కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉందిగా. మరి దీని పరిస్థితి ఏంటి, ఈ డబుల్ బాండ్ ఉంది, ఇటు సింగిల్ బాండ్ ఉంది, ఏం చేయమంటారు మాస్టర్? డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉన్నప్పుడు డబుల్ బాండ్ గురించి ఆలోచించండి, సింగిల్ బాండ్ గురించి అసలు ఆలోచించొద్దు. డబుల్ బాండ్ గురించే మనం కన్సిడర్ చేయాలి, సింగిల్ బాండ్ మనకు అనవసరం, అర్థమైందా? సో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉన్నప్పుడు డబుల్ బాండ్ గురించే మాట్లాడుకుందాం మాస్టర్. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏ హైబ్రిడేషన్ అండి, ఎస్పీ టూ. ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది మాస్టర్, రెండు వైపులా సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏ హైబ్రిడేషన్ అండి, ఎస్పీ త్రీ. ఈ కార్బన్కి ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది కాబట్టి హైబ్రిడేషన్ ఏంటండి, ఎస్పీ త్రీ. మాస్టర్ ఈ కార్బన్ దగ్గర ఇటువైపున ట్రిపుల్ బాండ్ ఉందండి, ఇటువైపున సింగిల్ బాండ్ ఉంది. సింగిల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు మనం ట్రిపుల్ బాండ్ గురించే మాట్లాడుకుంటాం, సింగిల్ బాండ్ గురించి మాట్లాడుకోంగా. కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి హైబ్రిడేషన్ ఏంటండి, ఎస్పీ. మరి ఈ కార్బన్ దగ్గర ఇటువైపునే ఉంది ట్రిపుల్ బాండ్ కాబట్టి హైబ్రిడేషన్ ఏంటి, ఎస్పీ. గుర్తుంచుకోండి, సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ డబుల్ బాండ్ సి సిహెచ్ టూ సారీ సిహెచ్ త్రీ. ఇప్పుడు చెప్పండి మాస్టర్ ఇదేంటి, ఎస్పీ త్రీ. ఇదండి ఎస్పీ త్రీ, ఇదండి ఎస్పీ త్రీ. మరి ఇదండి ఇటువైపున డబుల్ బాండ్ ఉందిగా కాబట్టి ఏంటి, ఎస్పీ టూ. ఇదండి ఇటువైపున డబుల్ బాండ్ ఉంది, ఇటువైపున డబుల్ బాండ్ ఉంది. ఇందాక ఒక కండిషన్ చెప్పాను మాస్టర్, ఇదిగో కార్బన్కి రెండు వైపులా డబుల్ బాండ్ ఉంటాయి ఎస్పీ, స్పెషల్ కండిషన్ అండి, చాలా రేర్గా వచ్చింది, చాలా రేర్గా వచ్చిందండి. కార్బన్కి ఇటువైపునే ఉంది డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏంటి, ఎస్పీ టూ. ఇదేంటి, ఎస్పీ త్రీ. చూసుకోండి, సరే మన బిట్ దగ్గరకు వద్దాం మాస్టర్. మాస్టర్ 75 C3O2 C3O2 ఈ కార్బన్కి ఇటువైపున ఇటువైపునే ఉన్నాయి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడేషన్ ఏంటి, ఎస్పీ. ఎస్పీ రెండు వైపులా డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్పీ, అర్థమైంది? కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉన్నా లేదు, కార్బన్కి రెండు వైపులా డబుల్ బాండ్ ఉన్నా హైబ్రిడేషన్ ఏంటండి, ఎస్పీ. ద టైప్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్బిటాల్స్ యూజ్డ్ బై ద ఆక్సిజన్ ఆటమ్ ఇన్ Cl2O. Cl2Oలో ఆక్సిజన్ ఆటమ్స్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చూడండి.
ఇదేగా సెంట్రల్ ఆటమ్ ఏంటి ఆక్సిజన్ ఇవి ఏంటి బాండెడ్ ఆటమ్స్ 2 ప్లస్ సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ 6 మైనస్ ఏమండి ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ కాబట్టి ప్రాబ్లం లేదు ఆక్సిజన్ బాండెడ్ ఆటమ్ అంటే 2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ అని రాసేవాళ్ళం మరి ఆక్సిజన్ ఇప్పుడు సెంట్రల్ ఆటమా బాండెడ్ ఆటమా సెంట్రల్ ఆటమ్ కాబట్టి మనం దాని గురించి సంబంధం లేదు బాండెడ్ ఆటమ్స్ క్లోరిన్గా కాబట్టి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బాండెడ్ ప్లస్ సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బాండెడ్ బై 2 2 ప్లస్ 2 4 4 అంటే హైబ్రిడేషన్ ఏంటి ఎస్పీ 3 కాబట్టి సెంట్రల్ ఆటమ్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది ఎస్పీ 3 అదే ఇలా కనుక ఉన్నట్లయితే ఫార్ములా మారేది అప్పుడు ఏమో రాసేవాళ్ళం 2 ప్లస్ సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ 4 మైనస్ 2 ఇంటూ ఎందుకంటే ఆక్సిజన్ ఆటమ్స్ ఇప్పుడు ఏంటి బాండెడ్ ఆటమ్స్ బాండెడ్ ఆటమ్స్ కాబట్టి 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బాండెడ్ 2 బై 2 అని రాసేవాళ్ళం మరి ఇక్కడ అట్లా రాయలేదు ఏంటి మాస్టర్ రాయలా ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఏంటి సెంట్రల్ ఆటమ్ బాండెడ్ ఆటమ్ కాదుగా బాండెడ్ ఆటమ్స్ వేరండి వేరే బాండెడ్ ఆటమ్స్ అంటే ప్రాబ్లం లేదు ఆక్సిజన్ కనుక బాండెడ్ ఆటమ్ అయితే 2 ఇంటూ 2 అని రాసేవాళ్ళం 2 ఇంటూ అని రాసేవాళ్ళం గుర్తుంచు నెక్స్ట్ 77 అండి ద బాండ్ యాంగిల్ బిట్వీన్ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈజ్ 107 ద ఎస్ క్యారెక్టర్ ఆఫ్ ద హైబ్రిడ్ ఆర్బిటల్స్ సాధారణంగా 100 పైన ఉంది అంటే ఖచ్చితంగా ఏమండి 100 కంటే పైన ఉండాలి 120 కంటే తక్కువ ఉండాలండి 120 కంటే తక్కువ ఉండాలి అప్పుడు హైబ్రిడేషన్ ఏమవుతుంది అన్నట్లయితే ఎస్పీ 3 హైబ్రిడేషన్ అవుతుంది మాస్టర్ ఎస్పీ హైబ్రిడేషన్ అనుకోండి స్ట్రక్చర్ ఏంటి లీనియర్ వస్తుంది మాస్టర్ బాండ్ యాంగిల్ ఎంత వచ్చింది 180 వచ్చింది ఎస్పీ 2 అనుకోండి ట్రైగోనల్ ప్లేనార్ అప్పుడు ఈ బాండ్కి ఈ బాండ్కి బాండ్ యాంగిల్ ఎంత వస్తాయి 120 డిగ్రీస్ వస్తాయి ఎస్పీ 3 అనుకోండి టెట్రాహైడ్రల్ ఇలా వస్తాయి బాండ్ యాంగిల్ 109 డిగ్రీస్ 28 మినిట్స్ అది 100 కంటే పైనుండి 120 కంటే తక్కువ కనుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఎస్పీ 3 హైబ్రిడేషన్ అండి ఎస్పీ 3 హైబ్రిడేషన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత 25% నెక్స్ట్ 78 అండి ఒకసారి చూడండి 78 పైపెరిడిన్ మాలిక్యూల్ ఇచ్చాడు దాంట్లో ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది పైపెరిడిన్ మాలిక్యూల్ ఏమంటే ఇక్కడ ఏమన్నట్టు కార్బన్ అండి ఇలా రాశాడు అన్నట్లయితే వీటిని స్కెలిటన్ స్ట్రక్చర్స్ అంటారు ఓన్లీ వీటిని బాండ్ లైన్ స్ట్రక్చర్స్ ఏం బాండ్స్ ఉన్నాయో చెప్తాను కానీ కార్బన్ ఆటమ్స్ని రిప్రజెంట్ చేయండి ఇక్కడ కార్బన్ ఉందండి ఇక్కడ కార్బన్ ఉందండి ఇక్కడ కార్బన్ ఉంది ఇక్కడ కార్బన్ ఉంది ఇక్కడ కార్బన్ ఉంది ఇక వాస్తవంగా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరి కార్బన్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి 4 ఉండాలి ఏం చేస్తారు ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి మాస్టర్ హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఇక్కడ 1 హైడ్రోజన్ ఏమండి బాండ్ లైన్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు గుర్తుంచుకోనండి బాండ్ లైన్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న బాండే చెప్తాం ఇదిగో ఈ రెండింటి మధ్య ఉన్న బాండే చెప్తాం కార్బన్ ఆటమ్స్ రాయవండి అదేనా హైడ్రోజన్ ఆటమ్స్ రాయం బాండ్ లైన్ స్ట్రక్చర్లో హైడ్రోజన్ ఆటమ్స్ రాయవండి వాట్ ఈస్ ద బాండ్ ఎగ్జిస్టెడ్ ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ మాత్రమే చెప్తామండి ఏ రకమైన బాండ్ ఉందని మాత్రమే చెప్తాం వీఆర్ నాట్ మెన్షన్ ద కార్బన్ ఆటమ్స్ అండ్ వీఆర్ నాట్ రిప్రజెంట్ ద కార్బన్ ఆటమ్స్ వీఆర్ నాట్ రిప్రజెంట్ ద హైడ్రోజన్ ఆటమ్స్ అండి కార్బన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్రజెంట్ చేయం జస్ట్ బాండ్స్ మాత్రమే రాస్తాం మాస్టర్ ఈ రెండింటి మధ్యన బాండ్ ఇది కాబట్టి ఇలా రాస్తాం అర్థమైంది ఇది ఒక్కటే రాస్తామండి నెక్స్ట్ ఇది బాండ్ లైన్ స్ట్రక్చర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేటప్పుడు మళ్ళొకసారి చెప్తానండి మీకు ఒకసారి ఇప్పుడు ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఈ బాండ్ లైన్ స్ట్రక్చర్లో ఈ కార్బన్ దగ్గర అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి అంటే హైబ్రిడేషన్ ఏంటి ఎస్పీ 3 ఎస్పీ 3 ఎస్పీ 3 ఎస్పీ 3 ఎస్పీ 3 మరి నైట్రోజన్ దగ్గర కూడా అన్ని సింగిల్ బాండ్సేగా కాబట్టి ఇది కూడా ఏంటి ఎస్పీ 3 అన్నీ కూడా ఎస్పీ 3లోనే ఉన్నాయి అన్నీ కూడా ఎస్పీ 3లోనే ఉన్నాయి సెవెంటీ నైన్
స్ట్రక్చర్స్ రాస్తాను చూడండి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ అన్నాడు ఇదేంటి ఎస్పీ త్రీ ఇదేంటి ఎస్పీ టూ నెక్స్ట్ ఇంకోటి సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ ఎస్పీ త్రీ సింగిల్ బాండ్స్ ఎస్పీ త్రీ నెక్స్ట్ సిహెచ్ త్రీ సి డబల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ ఇదేమో ఎస్పీ త్రీ ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎస్పీ టూ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఎస్పీ త్రీ నెక్స్ట్ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ ఎస్పీ టూ ఎస్పీ టూ ఎస్పీ టూ చూసుకోండి దాని ప్రకారం ఏంటో చెప్పండి నెక్స్ట్ ఎయిటీ కార్బన్ ఆటమ్స్ ఇన్ సి టూ సిఎన్ టేకెన్ ఫోర్ టైమ్స్ సి టూ సిఎన్ టేకెన్ ఫోర్ టైమ్స్ నెక్స్ట్ పెట్టండి కార్బన్ ఆటమ్స్ ఇన్ సి టూ సిఎన్ టేకెన్ ఫోర్ టైమ్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను మాస్టర్ ఈ కార్బన్కి ఒకటి రెండు మూడు బాండ్సే ఉన్నాయి డబుల్ బాండ్ వేస్తాం డబుల్ బాండ్ కాబట్టి ఇదేంటి ఎస్పీ టూ ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎస్పీ టూ మరి కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఎస్పీ ఇది ఎస్పీ ఇది ఎస్పీ ఇది కూడా ఎస్పీ కాబట్టి ఎస్పీ టూ ఎస్పీ హైబ్రిడేషన్సే కనిపిస్తున్నాయి నెక్స్ట్ బిహెచ్ ఫోర్ మైనస్ నెక్స్ట్ పెట్టండి బిహెచ్ ఫోర్ మైనస్ ఒకసారి చూడండి బిహెచ్ ఫోర్ మైనస్లో ఏ హైబ్రిడేషన్ ఫార్ములా ఏంటండి నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ ప్లస్ సెంట్రల్ యాటమ్ బోరాన్ అండి గ్రూప్ నెంబర్ ఎంత బోరాన్ గ్రూప్ నెంబర్ త్రీ అండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే బోరాన్ అటామిక్ నెంబర్ ఫైవ్ అండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ వన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి త్రీయే ఉన్నాయి కాబట్టి గ్రూప్ నెంబర్ ఎంత అయింది త్రీ మైనస్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ ఫోర్ మైనస్ ఛార్జ్ అండి బై కాబట్టి ఫోర్ ప్లస్ జీరో టోటల్ సమయంతో వచ్చింది ఫోర్ కాబట్టి హైబ్రిడేషన్ ఏంటి ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ జరిగితే బాండ్ యాంగిల్ ఎంత వచ్చింది మాస్టారు వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఎయిటీ టూ సాల్వ్ చేయండి మాస్టర్ ఎయిటీ టూ మీరు సాల్వ్ చేయాలండి ఎయిటీ టూ ఆల్రెడీ ఇది మీకు చెప్పిందే ఎయిటీ టూ ఓకేనా మాస్టర్ దీంతో హైబ్రిడేషన్స్ అయిపోయిందండి రేపు మార్నింగ్ డే టూ బాండ్ అని అవి మిగిలిన చెప్తాను మాస్టర్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ